એમએ ધ ટ્રાવેલ શો. ఐరోపా చరిత్రలో మధ్యయుగానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆ కాలంలో అక్కడ కొత్త కళలెన్నో పుట్టుకొచ్చాయి, అద్భుత నిర్మాణాలెన్నో రూపుదాల్చాయి. అలాంటి వాటికి అసలైన చిరునామా రోమన్ సామ్రాజ్యం. ఇక సంగీత సాహిత్యాల దగ్గర నుంచి ప్రకృతి అందాల వరకు ఎన్నో ప్రత్యేకతలకు పెట్టింది పేరు ఇటలీ. యూరప్ ఖండంలోనే అత్యంత అందమైన దేశంగా పేరున్న ఇటలీ గురించి ఇవాళ ఏవేద ట్రావెల్ షోలో మనము చూద్దాం. ఐరోపా ఖండం అంటేనే ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆకర్షణ విషయంలో ఆ ఖండంలో దేశాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడేవే. అందరూ ఈ కాంటినెంట్ కి వెళ్లటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఏ కంట్రీకి వెళ్లాలా అని ఉన్న దేశాలన్నింటినీ లిస్టౌట్ చేస్తే అందులో ఇటలీకే ఓటేస్తారు మెజార్టీ టూరిస్టులు. అందుకే ప్రతి ఏటా కేవలం టూరిజం ద్వారానే బిలియన్ డాలర్స్ లో ఆదాయాన్ని పొందుతోంది ఇటలీ. మాటల్లో వర్ణించలేనంత గొప్పతనంతో కట్టిపడేసే శిల్పకళా సంపద, కళ్ళు తిప్పుకోనీయని ప్రకృతి అందాలు, నోరూరించే ఫుడ్, ఇలా ఏ విషయం తీసుకున్నా తన తర్వాతే ఎవరైనా అన్నట్లుంటుంది ఇటలీ. దక్షిణ భాగంలో ఉన్న ఇటలీకి 3000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ దేశానికి పశ్చిమాన మధ్యధరా సముద్రం, తూర్పున ఏడ్రియాటిక్ సముద్రం, ఉత్తరాన స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఐరోపా దేశాల ప్రజలు తమ మాతృభాషకి విపరీతమైన ప్రాధాన్యతనిస్తారు. ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ మదర్ టంగ్ లో కమ్యూనికేట్ చేయడానికి ఓటేస్తారు. ఇటలీలోనూ ఆ పోకడ కనిపిస్తుంది. మెజార్టీ ఇటాలియన్స్ ఇటాలియన్లోనే మాట్లాడతారు. వాటికన్, వెనిస్ లాంటి చోట్ల మాత్రమే ఇంగ్లీష్ వినిపిస్తుంది. భారత్లోలాగే ఇటలీలోనూ ఎటు చూసినా పురాతన కట్టడాలు, వైభవాలు దర్శనమిస్తాయి. ఇటలీ రాజధాని రోమ్. రోమ్ ని ఇటాలియన్లో రోమా అంటారు. ఇటలీలో అతిపెద్ద నగరం ఇదే. ద సెవెన్ హిల్స్, లోడాలి విటా, కొలోసియం, ది వాటికన్ సిటీ ఇక్కడ ప్రధానంగా చూడదగ్గవి. ప్రపంచంలోకెల్లా అతి గొప్ప నాగరికతకు, సంస్కృతికి, కాథలిక్ మతానికి మకుటాయమానంగా ప్రసిద్ధి చెందిన వాటికన్ కి ప్రపంచం నలుమూల్ల నుంచి టూరిస్టులు పోటెత్తుతూ ఉంటారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఎందుకంటారో తెలుసుకోవాలంటే ఒక్కసారి రోమ్ లో అడుగు పెట్టాల్సిందే. రోమన్ సామ్రాజ్యం దగ్గర నుంచి కళలు, కళాఖండాలకి పేరు పొందిన రోమ్ ఎప్పటికప్పుడు ఆధునికతకు హంగులు అద్దుతూనే మరోపక్క గత చరిత్రను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాత కొత్తల కలయికగా ఉంటుంది రోమ్. విషయానికొస్తే రోమ్యులస్ రేమస్ అనే కవలల పేరు నుంచి రోమ్ వచ్చిందిట. రోమ్యులస్ తన తమ్ముడైన రేమస్ ని చంపి ఈ నగరాన్ని నిర్మించాడు అని చరిత్ర చెబుతోంది. ఆ ఇంకెక్కడి రాజులు, రాజ్యాలు అన్నీ పోయాయి అంటాం గాని
రోమ్లో మాత్రం, ఇదిగో మమ్మల్ని చూడండి, ఇలా ఉండేవాళ్లు నాటి చక్రవర్తులు అంటూ సెనేటర్ల వేషాలు వేసుకుని చారిత్రక ప్రదేశాల దగ్గర సందడి చేస్తూ ఉంటారు ఔత్సాహికులు. వీళ్లని చూస్తే మరీ ఆ కాలంలోకి వెళ్లకపోయినా అప్పటి మధురానుభూతులు మాత్రం పొందొచ్చు. నగరంలో సుమారు 900 చర్చిలున్నాయి. వీటిలో కొన్ని గొప్ప కట్టడాలుగా గుర్తింపు పొందాయి. సెయింట్ పీటర్స్, సెయింట్ పాల్స్, శాంటా మారియా, సాన్ జియోవనీ చర్చిల్ని టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. గ్యాలరీ ఆర్ట్ నేషనల్ మ్యూజియంలో ఇటాలియన్ కళను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు కూడా ఉన్నాయి. అలాగే జాన్ కీట్స్, షెల్లీ, లార్డ్ బైరన్ వంటి మహాకవుల జ్ఞాపకార్థం వాళ్ల ఇళ్లను మ్యూజియాలుగా మార్చారు. ఇటలీలో మరో టూరిస్ట్ స్పాట్ పీసా టవర్. టస్కనీ జిల్లాలో ఉంటుంది లీనింగ్ టవర్ ఆఫ్ పీసాగా పాపులర్ అయిన బెల్ టవర్. 1173లో ప్రారంభించిన పీసా టవర్ నిర్మాణం 1350లో పూర్తయింది. 187 అడుగుల ఎత్తులో ఉండే ఈ టవర్ మామూలు భవనాల్లాగా కాకుండా నేలకు సుమారు 3.97 డిగ్రీల వంగి ఉంటుంది. కిందకి పడిపోయినట్లుండే ఈ 8 అంతస్తుల టవర్ ను మధ్యలో రిపేర్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో నిల్చోబెట్టడం మాత్రం కుదరలేదు. పీసా టవర్ ఇలా ఒరిగినట్లుండటం వెనుక చాలా కారణాలే ఉన్నాయంటారు దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు. మూడంతస్తులు కట్టాక పీసా టవర్ ఉత్తర దిక్కుకు వంగినట్లున్న విషయాన్ని గమనించారట. దాన్ని సరిదిద్దుతూ తరువాతి 3 అంతస్తులు పూర్తి చేసి చూసిన తర్వాత అది దక్షిణ దిక్కుకు ఒరిగి ఉండటం గుర్తించారట. అప్పటికే చెయ్యి దాటిపోవడంతో చేసేదేం లేక దాన్ని అలాగే ఉంచేశారట. అసలు అన్ని అంతస్తుల భవనం నిర్మించడానికి ఆ నేలే సరైంది కాదని, పునాది కోసం భూమిలో వేసిన ఇసుక మట్టి పొరలు సరిగ్గా లేవు అన్నది చాలామంది వాదన. ఇక వాలినట్లుండటంతో చవర్ని పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తున్నట్లు, నెడుతున్నట్లు ఇలా రకరకాల పోజులిస్తూ ఫోటోలు దిగడానికి టూరిస్టులు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మధ్యయుగపు ఐరోపా భవనాన్ని చూడాలంటే ఫ్లోరెన్స్ నగరాన్ని తప్పక సందర్శించాల్సిందే. దీన్ని ఎథెన్స్ ఆఫ్ మిడిల్ ఏజెస్ అని పిలిచేవారు. ఫ్లోరెన్స్ ఒకప్పుడు ఇటలీలో టస్కనీ రాజధానిగా ఉండేది. అనేక నూతన కళల ఆవిర్భావానికి ఫ్లోరెన్స్ నగరమే జన్మస్థానం. శిల్పకళా పితలుగా పేర్కొనే మైఖలాంజిలో, లియోనార్డో డావిన్చి, డొనాటెల్లో, మసాకియా, ఫిలిప్పో బెచ్చిని, ఏంజిలికో వంటి వారందరి శిల్పకళల్ని ఫ్లోరెన్స్ సిటీలో చూడొచ్చు. నగరం మధ్యలో ఉంటుంది స్క్వేర్ పియాజా డెల్ సిగ్నోరియా. పాలరాతి శిల్పకళకు చిరునామాగా ఉండే ఈ ఫౌంటైన్ ఆఫ్ నెప్ట్యూన్ ను చూసి తీరాల్సిందే. అలాగే సాహిత్యం, కొత్త కళలకు వేదికలైన మ్యూజియాలు, కట్టిపడేసే ప్యాలెస్లు ఇక్కడ చాలానే ఉన్నాయి. వీటిల్లో పిట్టి ప్యాలెస్ చూడటానికి చాలా బాగుంటుంది. ది గ్యాలరీ అకాడమీలో మైఖలాంజిలో సృష్టించిన కళాఖండాల్ని చూడొచ్చు. పలాజో పిట్టిలో బార్గెల్లో గ్యాలరీ శిల్పులైన డొనాటెల్లో, జియాంబులోన, మైఖలాంజిలోల శిల్పాల్ని, మెడిసి రాజవంశీకులు సేకరించిన కళాఖండాల్ని భద్రపరిచారు. అలాగే ప్యాలెస్ గ్యాలరీని, దానికి పక్కనే ఉన్న గార్డెన్ ని కూడా ఇక్కడ చూడొచ్చు. శాంటా మారియా డెల్ ఫెరియోలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డోమ్ ఉంటుంది. దీన్నే ద డ్యూమో అని పిలుస్తారు. ఈ డోమ్ ను 600 సంవత్సరాల క్రితం మట్టి ఇటుకలతో నిర్మించారు. రోమ్ లో తిరిగేటప్పుడు అనేక ప్రాంతాల్లో SPQR అనే అబ్రివేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. లాటిన్ లో ద సెనేట్ అండ్ పీపుల్ ఆఫ్ రోమ్ అని వీటర్థం. దీన్ని సరదాగా సోనోపాజీ క్వెస్టి రొమాని అంటారు. అంటే ఈ రోమన్స్ క్రేజీ పీపుల్ అని అర్థం. నిజమే, అంత క్రేజీగా ఉంటారు కాబట్టి మిగిలిన ప్రపంచానికి ఇటలీ అన్నా రోమన్స్ అన్నా అదో రకమైన క్రేజ్.
ట్రావెల్ షోలో వెళ్తే షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎవెద ట్రావెల్ షో. రాజ్యాలు సామ్రాజ్యాల గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన రోమన్ ఎంపైర్ పుట్టింది అక్కడే. థియేటర్స్ మ్యూజిక్ కల్చర్ లో బాగా పాపులర్ అయిన ఒపెరా జన్మస్థలం కూడా ఆ దేశమే. ఇక ప్రపంచ వింతలోని లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, నీటిలో తేలియాడే వెనిస్ నగరాలకు కూడా కేర్ ఆఫ్ ఆబులు దేశమే. మధ్యధరా సముద్రంలోకి ఒక తోకలా చొచ్చుకొచ్చినట్లు ఉండే ఇటలీ ద్వీపకల్పాన్ని వర్ణించడానికి మాటలు వెతుక్కోవాల్సిందే. ఇటలీ గురించి వివరించాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి అనే విషయాలు ఆలోచించాలి. ప్రతి వీధి, ప్రతి భవనం, ప్రతి కట్టడం, ఇలా ప్రతీది చరిత్ర వర్తమానాలతో ముడిపడి ఉన్నవే. మళ్లీ మళ్లీ రమ్మంటూ టూరిస్టుల్ని ఆహ్వానించేవే. ఇటలీ బిజీ టూరిస్ట్ స్పాట్ లో ది ట్రెవి ఫౌంటైన్ ఒకటి, అంటే ఫౌంటైన్ ఆఫ్ కాయిన్స్ అని అర్థం. ఇక్కడ టూరిస్టులు వెనక్కి నిలబడి ఎడమ భుజం పై నుంచి ఫౌంటైన్ లోకి నాణేలు విసిరే ఆచారం ఉంది. అలా వేస్తే మరోసారి తాము రోమ్ ను చూడటానికి వస్తాము అనేది సందర్శకుల నమ్మకం. ట్రెవి ఫౌంటైన్ దగ్గరున్న డిజర్ట్ షాప్ లో జెలాటిన్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, వాటిని తప్పక రుచి చూడాల్సిందే. అయితే ఈ ప్రాంతాల్లో దొంగలు ఎక్కువ కాబట్టి మన పర్సుల్ని మనమే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మ్యూజియం ఆఫ్ సివిలైజేషన్ ఆఫ్ రోమ్ లో ఇంపీరియల్ రోమ్ కి చెందిన అతిపెద్ద నమూనాతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన ఇతర కట్టడాల నమూనాలు, రోమన్ రాతి శిల్పాలు ఉన్నాయి. వయా డి ఫోరి ఇంపీరియాలే రోడ్డుకి ఓవైపు చారిత్రాత్మక కొలోసియం మ్యూజియం, మరోవైపు పియాజా వెనీజియా ఉంటాయి. కొలోసియాని ఆంఫీథియేట్రం ఫ్లావియా అని కూడా పిలుస్తారు. రోమ్ పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఈ ఓపెన్ థియేటరే. దీని మధ్య భాగం కొలకారంలో ఉంటుంది. అద్భుతమైన రోమన్ సాంకేతిక విజ్ఞానానికి, వాస్తుకళకి చూడచక్కని ప్రతీకల నగరం మధ్యలో టీవీగా నిలబడిన ఈ శిథిల భవనం నాటి క్రూర రాచరిక వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనం. కొలోసియం ని క్రీస్తు శకం 72లో వెస్పాసియన్ అనే రాజు నిర్మించాడు. టైటస్ కొడుకైన డొమిటియస్ రాజు కాలంలో దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. కొలోసియంలో ఒకేసారి 50,000 మంది ప్రేక్షకులు కూర్చోడానికి అనుగుణంగా సీట్లుంటాయి. గ్లాడియేటర్స్ మధ్య జరిగే పోటీలు, శిక్షలు, చారిత్రక యుద్ధ ప్రదర్శనలు, రోమన్ పురాణాల్లో నాటకాలు, క్రూర మృగాల్ని వేటాడి చంపే సన్నివేశాలు వంటి వాటిని వీక్షించడానికి ఇది వేదికగా ఉండేది. కొలోసియం కింది భాగంలో ఉన్న టన్నెల్స్ లో జంతువుల్ని బానిసల్లి ఉంచేవారు. ఇది 3 అంతస్తులుగా ఉంటుంది. దీనికి 80 ప్రవేశద్వారాలుండేవి. కొలోసియం వెలుపలి గోడ శిథిలమవడం వల్ల వీటిలో చాలా ద్వారాలు ఇప్పుడు కనిపించవు. 23, 54 ద్వారాలు మాత్రమే నేటికి చెక్కు చెదరలేదు. మధ్యయుగం ఆరంభంలో కొలీసియంను ఉపయోగించడం మానేశారు. తర్వాత వర్క్షాప్స్ కు, మతాచారాల ప్రార్థనలకు ఉపయోగించడం మొదలుపెట్టారు. 1349లో వచ్చిన భూకంపం తర్వాత కొలోసియం మరింతగా దెబ్బతింది. అయినప్పటికీ ఏటా లక్షల కొద్దీ పర్యాటకుల్ని ఈ నిర్మాణం ఆకర్షిస్తూనే ఉంది. ఇప్పటికీ కొందరు గ్లాడియేటర్స్ డ్రెస్ లో ఆయుధాలతో కొలోసియం లోపల తిరుగుతూ పర్యాటకుల్ని ఆనందపరుస్తూ ఉంటారు. ఇటలీ గురించి మాట్లాడుతూ వెనిస్ గురించి చెప్పకపోతే ఎలా? పడువా అనే ఊరికి దగ్గరలో ఉంటుంది వెనిస్. పుజీనా నుంచి పడవెక్కి 20 నిమిషాల్లో వెనిస్ వెళ్లొచ్చు. నీటిలో తేలుతున్నట్లుండే పెద్ద పెద్ద భవనాల్ని, ఊరి మధ్యలోనే తిరిగే పడవల్ని ఇక్కడ చూడొచ్చు. 150 కాలువలతో, 400 వంతెనలతో ఏర్పడిన 118 చిన్న చిన్న ద్వీపాల్ని కలిపి నిర్మించిన వెనిస్ నగరం ప్రపంచంలోనే అరుదైందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక్కడ కార్లు, ట్రక్కులు, లారీల మోతలు ఎక్కడా వినిపించవు. పడవలే ప్రయాణ సాధనాలు, వాటిని గొండులాలు అంటారు. మోటార్లతో నడిపే ఈ పడవల్లో సాగుతూనే
అక్కడి వాళ్ళు తమ రెగ్యులర్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు లాంటి వేడుకలకి వీటినే వేదికలుగా చేసుకుంటారు స్థానికులు. అంతేకాదు, ఇక్కడ నీటిలో నడిచే బస్సులు కూడా ఉన్నాయి. పునాది ఎక్కడుందో కనిపించని భవనాల మధ్య నుంచి, వంతెనల కింది నుంచి ఆ పడవలో ప్రయాణించడం విచిత్రంగా ఉంటుంది. వెనిస్లో నీళ్లలో మునిగి ఉన్నట్లుండే భవనాల నిర్మాణానికి ఉపయోగించిన పెద్ద పెద్ద దుంగల్ని రష్యా నుంచి తెప్పించారట. కొన్నేళ్లపాటు ఎంతో దిట్టమైన గట్టి దుంగల్ని నీళ్లలో పేర్చి వాటిపై రాతితోనూ ఇటుకలతోనూ గోడలు కట్టారట. నీటి అడుగు భాగంలో ఆక్సిజన్ లేని కారణంగా ఆ దుంగలు చెడిపోవు. అయితే ఎప్పటికైనా వెనిస్ కుంగిపోతుంది అంటారు చాలామంది. ఇప్పటికే కొన్ని పురాతన ఇళ్లలో కింది అంతస్తులు మునిగిపోవడం వల్ల ప్రజలు పై అంతస్తులోకి మారటం కూడా జరుగుతోంది. అయితే వాటిని కూడా మరో 100 ఏళ్ల వరకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటలీలో ఉన్న అతి పురాతనమైన పట్టణం అల్బరబెల్లో 14వ శతాబ్దంలో కట్టిన ఈ నగరంలో స్పెషల్ అట్రాక్షన్ అంటే ఇక్కడ పల్చటి పలకలాంటి రాతితో కట్టిన గుడిసెలు, వాటిపైన గోపురం, మొత్తంగా రాతి పలుకలతో నిర్మించిన విచిత్రమైన కట్టడాలు. ఈ గుడిసెల్ని ట్రుల్లీ అంటారు. వీటి నిర్మాణంలో సిమెంట్ కాని ఇసుక కాని వాడలేదు. పలకలన్నీ పేర్చుంటాయంతే. చాలా వరకు గుడిసెల్లా ఉన్నప్పటికీ కొన్ని ట్రుల్లీలు 2 అంతస్తుల మేడలాగా ఉంటాయి. టెంపరీ స్ట్రక్చర్స్తో రాతితో నిర్మించడం వల్ల ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటాయి. ఇటలీ పేరు చెబితే ముందు గుర్తొచ్చేది పిజ్జా, పాస్తాలే. దేశం కాని దేశంలోనే ఈ 2 ఐటమ్స్ లో బోల్డ్ అన్ని రకాలు దొరుకుతుంటే వాటి జన్మస్థానమైన ఇటలీలో ఇంకెన్ని వెరైటీలుంటాయో లెక్క పెట్టే ప్రయత్నం చేయడం కూడా దండగే. అలాగే స్పాగెట్టి, అరెంచిని, లజోనియా, ఒసోబోకో, తిరామిసో లాంటి ఇటలీ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేసి రావచ్చు. ఇక 80,000 రూపాయల దగ్గర నుంచి 2 లక్షల మధ్యలో ఇటలీ టూర్ కి ప్యాకేజీలు అందిస్తున్నాయి ట్రావెల్ పోర్టల్స్. రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ కాంబినేషన్ లో కొన్ని చుట్టుపక్కల దేశాల్ని కలుపుతూ మరికొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. యూరోపియన్ రిచ్ కల్చర్ కి అద్దం పట్టినట్టుంటుంది ఇటలీ. సంగీత సాహిత్యాల దగ్గర నుంచి లియోనార్డో డావిన్చి, మైఖేల్ ఆంజిలో లాంటి ఆర్టిస్టుల కళాఖండాల వరకు చూసి తరించడానికి ఇటలీలో ఎన్నో అద్భుతాలున్నాయి. రోమ్ లాంటి నగరాలు చరిత్రను కళ్లకు కడితే, మిలాన్ లాంటి నగరాలు అధునాతన ఫ్యాషన్లకు వేదికగా, ట్రెండ్ సెటర్స్ గా కనిపిస్తాయి. ఇక వారసత్వ కట్టడాలుగా యునెస్కో గుర్తించిన ఇటలీలోని నిర్మాణాలకి లెక్కే లేదు. అలాగని ఎంతసేపు ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియాలు, ఒపెరా థియేటర్సే కాదు, ఇటలీ అంటే మైమరిపించేలా చేసే ల్యాండ్స్కేప్స్, లేక్స్, బీచ్లు కూడా ఉన్నాయి. రోమ్ ను ఒక్కరోజులో నిర్మించలేదన్నది ఎంత నిజమో, 1-2 రోజుల్లో రోమ్ ను, ఇటలీను చూడలేమన్నది కూడా అంతే నిజం. కాబట్టి కాస్త ఎక్కువే తీరిక చేసుకుని ఇటలీ ట్రిప్ వేయండి. నిదానంగా అన్ని చూసిరండి. లైఫ్ లో మర్చిపోలేని టూర్ అవడం గ్యారంటీ. ఇది ఇవాంటి ఎవేదా ట్రావెల్ షోలో ఇటలీ స్పెషల్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. దీనిలో ఉంది జెంటల్ అలోవెరా, అది కారదు, స్టైన్లు ఉండవు, ఇంకా 10 నిమిషాల్లో ఇస్తుంది నేచురల్ లుకింగ్ కలర్. ప్రత్యేకమైన ముఖానికి ప్రత్యేక కలర్ ఇండికా బియర్డ్ అండ్ ముస్టాష్ కలర్. रेल सफर के लिए जितनी जरूरी है टिकट, उतनी जरूरी है वाग बकरी इंस्टेंट टी. बस वाग बकरी इंस्टेंट टी में गर्म पानी मिलाओ और 1 मिनट में घर जैसी चाय का मजा उठाओ. एकदम घर जैसी. पैक किया क्या?
వచ్చేసింది గ్రేట్ హోండా ఫెస్ట్. ఏదో ఒక హోండా కార్ కొనండి, ఆకర్షణీయమైన ఆఫర్స్ పొందండి, ఇంకా కలుసుకోండి ఎలాంటి ఖర్చు లేకుండా లండన్ ప్యారిస్ ట్రిప్. వీటి వెయిట్ ఎంత? 4 గ్రాములు మేడం. ఇన్ని గోల్డ్ కాయిన్స్ ఎవరిది? నీదే. నాకు సార్ ఫ్రీ 500 గోల్డ్ కాయిన్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ లో షాపింగ్ చేస్తే 500 గోల్డ్ కాయిన్స్ వరకు బహుమతి. గెస్ చేద్దాం, నువ్వు అతిథి చెయ్యి. వన్ వర్డ్ స్ట్రాంగ్, సాఫ్ట్, స్మూత్, సాఫ్ట్, స్మూత్. మీరా? మీరా అంటే స్ట్రాంగ్, ఓకే, కానీ స్మూత్ కూడానా? అయ్యో, కుంకుడుకాయని చెప్పొచ్చుగా. మరింత కుంకుడుకాయ మరియు మరింత కండిషనింగ్ తో ఇప్పుడు మీ జుట్టు ఎక్స్ట్రా స్ట్రాంగ్, ఎక్స్ట్రా స్మూత్. మీరా షాంపూ కొత్త స్టైలిష్ రూపంలో. మీ మనసుకు నచ్చిన మీరా షాంపూ ఇప్పుడు మిలమిల మెరిసే సరికొత్త ప్యాక్ లో. అందచేస్తున్నారు బాజా సిల్క్ గ్లామర్ క్రిస్టల్ రిఫ్లెక్టివ్ టెక్నాలజీతో గోడలు కాగివి జ్ఞాపకాల గుర్తులు. అన్మోల్ ట్విన్స్ బటర్ క్రాకర్ లో పంచదార మరియు మసాలా యొక్క సరికొత్త ట్విస్ట్. అన్మోల్ ట్విన్స్ రుచిలో సరికొత్త ట్విస్ట్. ప్రపంచానికి స్వాగతం. పరిచయం చేస్తున్నాం అత్యంత నూతనమైన హోండా అమేజ్ ద బిగ్ మూవ్. వచ్చేసింది గ్రేట్ హోండా ఫెస్ట్. ఏదో ఒక హోండా కార్ కొనండి, ఇంకా కలుసుకోండి లండన్ ప్యారిస్ ట్రిప్. వై గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 9 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ అవైలబుల్ వారెంట్ పై చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ అడ్వకేట్ జనరల్ కేబినెట్ లోని సీనియర్ మంత్రులతో భేటీ కానున్నారు. కోర్టు హాజరు కావాలా వద్దా అనే దానిపై సూచనలు తీసుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. రాష్ట్రంలో తాజా